శ్రీమాత్రేయ నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2021 నవంబర్ నెల ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మాస ప్రారంభంలో ఈ లగ్నానికి మరి పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం భాగ్యస్థానంలో మరి షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహంతో సంచారం చేయడం జరుగుతూ లగ్నాధిపతిన గురువుతో చూడబడటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే సంతానానికి ఇది చాలా మంచి టైం అని అంటే సంతానాన్ని ఆశించే దంపతులకు కానీ అలాగే మీ పిల్లలు ఎవరన్నా ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళడం కానీ లేదా వారికి పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి కూడా సఫలీకృతమై కొంతవరకు ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎలా ఉంటుందంటే అక్కర్లేని వ్యక్తులకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఆకస్మికంగా అనుకోకుండా పరిచయమైన వ్యక్తులతో సాన్నిధ్యం పెంచుకొని వారి మెప్పు కోసమో వారి తృప్తి కోసమో వారికి మనకు ఉన్న స్థాయిని మించి వారికి ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి కొంత ధనాన్ని వృధా చేయడం అనొచ్చు, లేదంటే వాళ్ళకి మెప్పు కోసం మనం ధనం ఖర్చు పెట్టచ్చు. బట్ అది కొంతవరకు వేస్ట్గానే మిగిలిపోయే సూచనలు ఉన్నాయి. మరి ఈ 12 వరకు కూడా ఈ శుక్ర కుజుల కలియుగ భాగ్యస్థానంలో దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం కూడా చాలా బాగుంది. కానీ ఈ విషయంలో మాత్రం అంటే ఆపోజిట్ సెక్స్ విషయంలో మోసపోయే అవకాశం ఉంది. పరిచయం లేని వ్యక్తులతో మోసపోయి ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి 12 తర్వాత ఈ శుక్రగ్రహం దశమస్థానంలో రావడం జరుగుతుంది. ఇక్కడ షష్ట లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమస్థానంలో రావడం అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా స్త్రీలు అంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కొంత అనారోగ్యం కలగడం కానీ జీవిత భాగస్వామికి అనారోగ్యం కలగడం కానీ జరగవచ్చు. సో అలాగే మరి ఈ నెల 26 తర్వాత అంటే 26 తర్వాత ఈ శుక్రుడు బుధుడు 2 గ్రహాలు కూడా కలిసి దశమస్థానంలో కన్యారాశిలో శుక్రుడు మరి నీచభంగ రాజయోగంతోనూ మరి బుధుడు ఉచ్చస్థాయిలోనూ కలిసి ఒక మంచి విద్య ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే ఎవరైతే ఈ ధనుసు రాశిలో ఉన్నత విద్యలో ప్రవేశానికి నిరీక్షిస్తున్నారో వాళ్ళకి ఉన్నత విద్యలో అవకాశం రావడం, మరీ ముఖ్యంగా ఎక్కువగా ఈ ధనుసు రాశిలో వారు మరి చార్టెడ్ అకౌంటెంట్స్లో కానీ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యల్లో కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇది చక్కని అవకాశం. ముఖ్యంగా ఉన్నత విద్య అంటే పీజీలో వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మరి విదేశంలో చదువుకున్న వాళ్ళకి కూడా ఇది కొంత మంచి అవకాశం. అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్ ఇస్తుంది. ఇంకా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో ఎలా ఉంటుందంటే 2వ స్థానంలో శనిగ్రహ సంచారం, 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం, 2 పాపగ్రహాల మధ్యన ఈ ధనుసు రాశి ఉండడం వల్ల కొంతవరకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. అంటే సమయానికి భోజనం చేయడం, ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎటువంటి ఇబ్బంది అంటే ఎక్కువగా వీళ్ళకి బీపీ ఒకటి వచ్చే అవకాశం ఉంది, అలాగే షుగర్ వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకి అంటే మీ తల్లి గారికి కానీ తండ్రి తరపు వారికి కానీ ఏదన్నా దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే అది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత వయసులో పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ ధనుసు రాశిలో ఉంటే వాళ్ళు ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. సో అలాగే ఏంటంటే మరి 2వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం కూడా కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఖర్చులు పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, అలాగే మీ కుటుంబంలో ఒకరు మీ కుటుంబాన్ని విడిచి దూర ప్రాంతం వెళ్ళడం కానీ లేదంటే ఉమ్మడి కుటుంబం అయితే కుటుంబంలో నుంచి వేరే కాపురం పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఈ లగ్నానికి ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహం అంటే తండ్రి సంబంధించినటువంటి గ్రహం 8వ స్థానంలో 16 వరకు సంచారం చేయడం, అటువంటి రవిగ్రహం పైన ఈ శనిగ్రహం యొక్క దృష్టి మీ పెద్దవారి యొక్క అంటే తండ్రి గారి ఆరోగ్యంలో కానీ లేదా తండ్రి సంబంధించిన వ్యక్తుల ఆరోగ్యంలో కానీ కూడా అనుకోకుండా కొంత మార్పులు కానీ కొంత అనారోగ్య సమస్యలు కానీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కానీ లేదంటే సంఘంలో నియమున్నటువంటి వ్యక్తుల వల్ల కానీ మీకు కొంత ఇబ్బందులు అనుకోని చికాకులు రావడం, అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఒత్తిడి కలగడం జరిగే అవకాశం ఉంది. సో సాధారణంగా ఏంటంటే ధనుసు రాశి వారు ఎప్పుడు ట్యాక్స్లు కానీ పన్నులు కానీ
సాధారణంగా ఇన్ టైం కట్టలేకపోతుంటారు అన్నమాట. డబ్బులు ఉన్నప్పుడు కూడా తర్వాత కడదామని కొద్దిగా అసలు చేస్తూ ఉంటారు. అందువలన కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానీ సేల్ ట్యాక్స్, జిఎస్టీ వంటి మొదలు వాడి వల్ల ఈ మాసంలో మీకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా వాటిని పరిష్కరించుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈ రాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహం అంటే ధనుసు రాశి యొక్క మొత్తం మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ గురువు యొక్క గమనాన్ని బట్టే ఆధారపడుతుంటాయి. అలాగే మరి గురువు ఏ గ్రహంతో కలిసినా, గురువు ఏ గ్రహం చూసినా ఫలితాలు రావడం జరుగుతుంటుంది. మరి నెల ప్రారంభంలో ఈ గురువు పైన శుక్రుని యొక్క దృష్టి పడటం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు, నూతన వాహనం కొనుగోలు చేసుకోవడం, అలాగే ఏంటంటే ఉన్న వాహనాన్ని రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంటాయి. కుజగ్రహం చూడటం వల్ల మీలో కొంత నూతన ఉత్సాహం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ తర్వాత జన్మించిన వాళ్ళతో కానీ చిన్ననాటి స్నేహితులతో కానీ కొంత పరిచయం, వాళ్ళ యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మూడో స్థానం ఇప్పుడు కూడా మనకు సపోర్ట్ తెలియజేస్తుంటుంది. కాబట్టి ఈ మంచి మీరు చేసే కార్యక్రమాలకు మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. మరి ఈ గురువు చతుర్థానికి వేయి స్థానంలో సంచారం చేయడం వల్ల మరి స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కానీ, కొత్త వాహనం కొనుక్కోవడం కానీ, లేదంటే తల్లిగారి కొరకు కానీ పుట్టింటి వారి కొరకు కానీ కొంత ధనాన్ని వెచ్చించడం జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా గృహ నిర్మాణం ఆశించే వాళ్ళకి కానీ, కొత్త గృహం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే సొంతంగా గృహం కట్టుకునే వాళ్ళు కూడా ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పవచ్చు. సో ఏదైనప్పుడు కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ రెండో స్థానంలో ఉన్నటువంటి శని సంచారం చంద్రుని యొక్క నక్షత్రం మీద ప్రయాణించడం వల్ల వృత్తిరీత్యా సడన్గా అనుకోకుండా ప్రయాణాలు చేసి రావడం, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగరీత్యా కూడా ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది. కుటుంబానికి దూరంగా కొన్ని రోజులు ఉండడం జరగవచ్చు. అలాగే తల్లిగారి ఆరోగ్యంలో కొంత ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపే వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా నడపడం మంచిది. కొద్దిగా మానసిక అశాంతిని, సరిగ్గా రాత్రులు నిద్రపడకపోవడానికి కూడా ఈ శనిగ్రహం మరి చంద్రగ్రహ నక్షత్రంపై సంచారం చేసే కాలంలో జరిగే సూచనలు ఉన్నాయి. మరి గురుగ్రహం ధనుస్సు, గురుగ్రహం ఈ ధనిష్ట నక్షత్రంపై సంచారం చేయడం జరుగుతుంది. అంటే ధనిష్ట నక్షత్రం అనేది నక్షత్రాల్లో కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రం. అంటే దీనిపైన ఏ గ్రహం వచ్చినా కూడా వాళ్ళకి ధనాన్ని సంపాదించే వ్యామోహం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే మనీ జనరేటింగ్ పవర్స్ ఎక్కువ ఈ ధనిష్ట నక్షత్రంలో ఉండడం వల్ల గురువు నక్షత్రంపై సంచారం చేయడం వల్ల మీకు ఏదో విధంగా ధనం అదనంగా సంపాదించాలి. మనం అనుకున్న స్థాయి చేర్చాలంటే ఈ సంపాదన మనకి సరిపోదు, మనం కొత్త ప్రయత్నాలు ప్రారంభించాలన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు అమలుపరచడం వల్ల మీకు కంపల్సరీగా ఈ కుజగ్రహం యొక్క తోడ్పాటుతో, అంటే ఆలోచన శక్తితో తోడవడం వల్ల మీ యొక్క ఆశయానికి, ఆలోచనకి ఈ కుజుని యొక్క శక్తి తోడవడంతో కంపల్సరీగా అదనపు ఆదాయం ఏర్పరిచే ప్రయత్నాలు చేసుకోండి. ఖచ్చితంగా అది లభిస్తూ ఉంటుంది. ఇంకా 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంతవరకు అనవసర ఖర్చు ఎక్కువగా పెట్టిస్తుండదు. మనం ఈ కేతు ఏం చేస్తుంటాడంటే ఎవరినో ఒకరు నమ్మి వాళ్ళు ఏదో మంచి చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ధనాన్ని ఖర్చు పెట్టడం, కొన్ని ప్రలోభావాలకు లొంగడం, అంటే ముఖ్యంగా ఈ దొంగ సాధువులు, ఈ జ్యోతిష్కులు, ఏంటంటే ఈ రత్నం పెడితే బాగుంటుంది, లేదంటే మీకు యంత్రం ఇస్తాం, లేదంటే జపం చేస్తాం, లేదంటే మీరు ఈ వస్తువు మీ దగ్గర పెట్టుకుంటే మీకు ధనం విషేదంగా వస్తాను, ఆ విధంగా మొన్న ఏదో సాలి పురుగులు పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, రెండు తలకాయలు పాపం పెట్టుకుంటే ధనం వస్తుందని, ఇలాంటి ప్రలోభాలు మీరు పెట్టి ఆ విషయంలో ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటివి ఏమి జరగవు. అనాచితంగా కష్టపడకుండా ఎవరికి ఏ విధమైన ధనం రాదు. ఈ మంత్రాలు, తాయెత్తులు, తంత్రాల వల్ల మీకు ఎటువంటి ధనం రాదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా నమ్మి ఒక ధనం పెట్టి పెడితే ధనం పోయిందనుకోండి. ఇది ఎవరికి చెప్పుకున్నా ఉండదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరిని కూడా ముఖ్యంగా ఈ మోసగాళ్ళని నమ్మి మోసపోకండి. మరి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం కొంతవరకు శత్రువులపై విజయాన్ని, మరి ఆరోగ్యపరంగా కొద్దిగా అజీర్ణ సమస్యలను కలిగించే అవకాశం ఉంది. కానీ విపరీతమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు పేపించు రాహుకి అది మంచి కొంత శాస్త్రాల ప్రకారం అది రాహుకి ఉచ్చస్థానం, కొంతమంది ప్రకారం మిథున రాశి ఉచ్చస్థానం అని చెప్తూ ఉంటారు. ఏదైనా వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ సాధారణంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ యాక్టివ్గా వెళ్ళే సూచనలు ఉన్నాయి. అందువల్ల కనుక ఏదైనా పని చేసే ముందు కొద్దిగా ఆలోచించి కొద్ది నెమ్మదిగా సావకాశంగా చేసుకోండి. ఈ ఎందుకంటే చాలా ఫలితాలు మీకు అవకాశంగా ఉన్నాయి. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం సప్తమాన్ని చూడటం, అలాగే 11వ స్థానం అంటే 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేస్తుంటారు. అంటే అటు చిన్న స్నేహితుల వల్ల ఉపయోగం పొందుతుంటారు, భార్య సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. ముఖ్యంగా లాభస్థానం కాబట్టి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అన్నమాట. ధనం ఖర్చు అవునామండి, బట్ కానీ ధనం వస్తూ ఉంటుంది.
అయితే కుటుంబ స్థానంలో శని ఎంత ధనం వచ్చినా కూడా ఏదో బాధ్యత మీకు మిగిలే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఓవరాల్గా ధనుసు రాశి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మరి ధనుసు రాశి వారు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేసుకుంటే జీవితంలో అన్ని సమస్యలు కూడా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. అందువల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్యోదయాన్ని చదువుకోండి. సాధ్యమైనంత వరకు మరి ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.